అవమనిషికి స్వాగతం. సంస్కృత సాహిత్యం మానవీయ విలువలను పెంపొందింపజేస్తుందని సంస్కృత భాష ప్రచార సమితి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు సంస్కృత ఆంధ్ర పద్యకవి బి వెంకట్ అన్నారు. సమితి ఆధ్వర్యంలో ముదోల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలలో సంస్కృత వాజ్మయ అను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సంస్కృతం గొప్పగా ఆదరించబడిందని అన్నారు. దేవుడిచ్చినటువంటి వరం ఎవరికి పడితే వారికి ఆ శ్లోకాలు రావు. మీ శ్లోకాలు చూడకుండా అప్పగిస్తున్నారంటే ఆ పరమాత్మ యొక్క కృప మీ అందు ఉన్నట్టు, పక్కనే ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం మీ అందరి మీద ఉన్నట్టు. మామూలు కాదు. ఒక టీచర్స్ బోధిస్తున్నారంటే మీకు ఆ జ్ఞానం, ఒక గణిత టీచర్, ఒక సైన్స్ టీచర్ కదా, మ్యాథమెటిక్స్, ఒక జీవశాస్త్రం, ఒక భౌతిక శాస్త్రం, ఒక రసాయన శాస్త్రం, అవి బోధిస్తున్నారంటే ఆ టీచర్కి జ్ఞానం ఇచ్చేదంతా అమ్మవారే. మొన్ననే సర్వకళ అధిదేవత సరస్వతి అమ్మవారి జన్మదినం వసంత పంచమి వెళ్ళింది. ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం మనం, వసంత పంచమి ప్లాన్ చేసుకున్నాం, అది కూడా వాయిదా పడింది. వసంత పంచమి తర్వాత సూర్య భగవానుడు మీరంతా మరి వీడిలో కూర్చుని ఎండ తక్కువ, ఆ రశ్మి సూర్యభగవానుడు అతని భక్తుడే జయంతి రథ సప్తమి మొన్ననే వెళ్ళింది. అంటే ఈ మాఘమాసంలో ఎన్ని పండుగల ప్రాశస్త్యం ఉంది, అందుకే కార్యక్రమాన్ని చేయాలి చేయాలని పట్టుదలతో ఉన్నాం. అంటే ఇన్ని పండుగల నేపథ్యంలో మనము ఈ మాఘమాసంలో ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రశాంతమైనటువంటి చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఎవరు? మీరే కదా మాట్లాడలేదు, మీరు కదా గట్టి చెప్పలు కొట్టండి. మీరే మీరంటే మీరందరూ పాల్గొంటారు కదా, ప్రిన్సిపల్ గారు ఏర్పాటు చేసింది. ఇప్పుడన్నా మీరు లేకపోతే మేము ఏమన్నాం కదా, పిల్లలే చాలా మంది పనుల వలన ఈ ప్రాశస్త్యాన్ని, ఈ రవీంద్ర హై స్కూల్ చేసినటువంటి సేవలని మీ పేరెంట్స్ కు చెప్పండి. గొప్పతనాన్ని చదివి చదివి కాదు, చదువుతో పాటు మాకు సాంస్కృతిక రంగం కానీ, క్రీడా రంగం కానీ, లేదా సాహిత్య రంగం కానీ, ఇంకా అనేక రంగాల్లో కూడా మాకు చెప్తున్నారనే గొప్పతనాన్ని ఎవరు చెప్పాలి? మీరు పేరెంట్స్ చెప్పుకోవాలి, చెప్పాలా? మాట్లాడాలి. పదోతి పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళ అక్కలు అక్కలు అన్నీ మంచి మార్కులు తీసుకొస్తున్నారు, మరి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాలా వద్దా? మాట్లాడండి. లోకేశ్వర మండలంలోని కనకాపూర్ గ్రామంలో వెలిసిన బ్రహ్మేశ్వర ఆలయంపై అవామ్ న్యూస్ ప్రత్యేక కథనం. పిలిస్తే పలికే ప్రతిరూపంగా బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం అవుతుంది. శివనామ స్మరణతో బ్రహ్మేశ్వర ఆలయానికి పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వాసం. కొన్నేళ్లుగా లోకేశ్వర మండలంలోని కనకాపూర్ గోదావరి ఒడ్డున వెలిసిన బ్రహ్మేశ్వర ఆలయం దినదిన అభివృద్ధి చెందుతున్న రోజు రోజుకు బ్రహ్మేశ్వరానికి భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మేశ్వర ఆలయంలో అనునిత్యం నిత్య పూజలతో వెలుగొందుతుంది. ఇక్కడ విడిసి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడు లాగే ఈసారి కూడా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు. విడిసి పెద్దల ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడికి జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్ తదితర జిల్లాల నుండి భక్తులు సైతం వస్తుంటారు. శివరాత్రి రోజున గోదావరి నదిలో స్నానంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయం ప్రసూతి కాకతీయుల కాలంలో గణపతి దేవుడు పాలన నిర్వహణలో ఏళ్ల కిందట బ్రహ్మేశ్వర ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మించారు.
అక్కడి ప్రత్యేకత ఏమిటంటే గోదావరి నది ఈ ఆలయం సమీపంలో ఉత్తర దిక్కుగా ప్రవహించి ఉత్తర వాహినిగా పేరుగాంచింది. దీంతో ఈ ఉత్తర వాహినిగా గోదావరి నదిలో స్నానం ఆచరించి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి తోడు ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి అంటే సూర్యోదయం వేల కాంతి కిరణాలు గోదావరి నీటిపై పడి నేరుగా ఆలయంలోనికి శివలింగంపై పడతాయి. అత్యంత ప్రసిద్ధి గాంచినదిగాగా పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి ముంపులకు గురైన మండలం కనకాపూర్ గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున ఆలయం నిర్మించడంతో వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి ముంపునకు గురై ఏళ్ల తరబడి నీటిలో ఉండేది. దీనికి తోడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మరింత ముప్పు నీటిలోనే ఈ ఆలయం ఉండాల్సి వచ్చేది. అయితే కొన్నేళ్ల కిందట నేపాల్ నుంచి వచ్చిన సత్యానంద స్వామి రాకతో బ్రహ్మేశ్వర ఆలయం బయట ప్రపంచానికి వెలుగు చూసింది. దక్షిణ భారతదేశంలో శివాలయం పరిరక్షణ కోసం నేపాల్ నుంచి కొందరు స్వాములు వచ్చారు. ఇందులో భాగంగా శ్రీ సత్యానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చి ముంపుకు గురవుతున్న బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయాన్ని తెరిచి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. దీంతో పాటు భక్తులు బ్రహ్మేశ్వరాన్ని నమ్ముకొని కోరుకున్న కోరికలు పాలిస్తుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ప్రతి శివరాత్రికి 3 రోజుల పాటు జాతర నిర్వహించుకుంటారు. మండల భక్తులే కాకుండా బైంస, ముదల్, కుంటల, దిలార్పూర్, నిర్మల్తో పాటు అటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ఈ పూర్వము బ్రహ్మ కృతయుగంలో తపస్సు చేసిన స్థలము ఈ కరణం కాబట్టి ఆ బ్రహ్మ కోరిక వల్ల శివుడు స్వయంగా వచ్చి ఇక్కడ ఆ పూర్ణిమ ఉంది. ఇక్కడ ఇద్దరు కలిసి శివలింగంగా ఇక్కడ క్షేత్రం ఏర్పడింది. ఇది కృతయుగంలో జరిగిన విషయం. ఇది మా స్వామిగారు చెప్పిన విషయాలు అన్నాడు. ఆ తర్వాత నృసింహ స్వామి సరస్వతి గారు ఇక్కడ వచ్చినప్పుడు ఒక విప్రునికి 20 సంవత్సరాల నుంచి అన్నం తింటేనే కడుపుతున్నాడు. అతను 20 సంవత్సరాలు అన్నానికి నోచుకోకుండా ఉండి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటే అదే సమయంలో స్వామివారు వచ్చారు శిష్యులతో పిలిపించుకొని ఎందుకు ఈ విధంగా నువ్వు చేస్తున్నానంటే నేను అన్నానికి నోచుకోలేను ఎన్ని రోజులు బతకాలని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఏం భయపడకు నేను నీకు నొప్పి తక్కువ చేస్తానని చెప్పి ఆ మహాత్ముడు ఆయన అన్నం తినిపించి నొప్పి తక్కువ చేసిండు. కాబట్టి ఎవరైనా కానీ ఇక్కడ తరాల వారు కూడా ఇంకా గోదావరికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ వంట చేసుకొని తినిపోయినా కానీ కొద్దిగానే ఏమైనా బాధలు దూరం అవుతాయని అప్పుడు ఆయన చెప్పిన విషయాలు అన్నాడు. ఆ తర్వాత శృంగేరి మహర్షి ఇక్కడ తపస్సు చేసినప్పుడు శ్రీరాముడు నారబట్టలతో వనవాసం చేస్తూ గోదావరి ప్రదక్షిణ చేయగా ఇక్కడికి రాగానే అతని సగం బట్టలు తెల్లబడ్డాయన్నట్టు. ఆ తర్వాత శృంగేరి మహర్షి ఏర్పాటు చేసి వాళ్ళని ఒక రోజు ఇక్కడ ఉంచి 2వ రోజు సాగనంతో మీరు కొద్ది దూరం పోతే మీ బట్టలు ఎక్కడైతే తెల్లబడితే అక్కడి నుంచి మీకు అన్ని విజయాలని చెప్పి ఇక్కడి నుంచి దుదినపతి అయితే కుస్తాపురం కాడ అతని బట్టలు తెల్లబడితే అక్కడనే శ్రీరాముడు శివలింగాన్ని ఏర్పాటు చేసి అదే ఇప్పుడు గోదావరిలో నీళ్లు ఇంట్లో మునిగిపోయినది చెప్పింది. అప్పుడు చెప్పి విజయాలి తానూరు మండల కేంద్రానికి చెందిన మిస్సాడే విఠల్, తండ్రి పేరు మిస్సాడే చందు, వయసు 20 సంవత్సరాల యువకుడు, గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు. విషయం తెలుసుకుని ముదోలేసాయి అశోక్ ఘటనా స్థలాన్ని చేరుకుని శవాన్ని బయటకు తీసి శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం బైంస ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముదర్ మండల కేంద్రంలోని పశుపతినాథ్ శివాలయం మహాశివరాత్రికి ముస్తాబవుతుంది. గ్రామ ప్రజలు మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముదల్లోని పురాతనమైన శ్రీ పశుపతినాథ్ శివాలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. మొక్కిన మొక్కులు తీర్చే ఇలవేళ్లుగా విరజిల్లుతుంది. 2007 ఏప్రిల్ మాసంలోని 2వ తేదీన తవ్వకాలలో శివలింగాలు బయటపడ్డాయి. కాకతీయ కాలం నాటి ఈ ఆలయం తవ్వకాలలో బయటపడిందని, ఈ ఆలయం మహా హిమానిత్వం గలదని పెద్దలు తెలుపుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు జాతర జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర వైభవంగా జరుపుతారు. మహారాష్ట్ర నుండి సైతం భక్తులు తరలివస్తారు. కోరిన కోరికలను తీర్చే దైవమని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం ఆయా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 50 లక్షలతో శివాలయం నిర్మించారు. బాసరకు వచ్చిన భక్తులు ముదల్ శ్రీ పశుపతినాథ్ శివాలయంను దర్శించుకునేందుకు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జాతర జరుగుతుంది. 20న ఉదయం 6 గంటలకు అభిషేకం, 21న ఉదయం 6 గంటలకు పంచగావ్యంతో స్వామివారికి ప్రోక్షన్, అనంతరం రుద్రాభిషేకం, యథాశక్తి బిల్వాచరణ, రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు లింగోద్భవ పూజలు నిర్వహిస్తారు. నమస్కారం. We'll be right back.